గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తానే రూపొందించి వారి కష్టాలను తానే గుర్తించలేదేమోనన్న భావన సీఎం జగన్లో ఉన్నట్లు అర్థమవుతోంది. వాలంటీర్లకు పురస్కారాలు ఇస్తామని చెప్పిన జగన్ వాటిని నగదు బహుమతులుగా మార్చేసి వాలంటీర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఏకంగా 10,000, 20,000, 30,000 నగదు పురస్కారాలను ప్రకటించబోతోంది జగన్ సర్కార్. ఏడాది పాటు ఎప్పుడూ సెలవు తీసుకోకుండా గ్యాప్ లేకుండా వాలంటీర్గా సేవలందించిన వారికి తొలి కేటగిరీ కింద సేవామిత్ర అనే పురస్కారం ఇస్తారు. ఇలాంటి వారందరికీ 10,000 ఆర్థిక ప్రోత్సాహం ఇస్తారు. దాదాపుగా వాలంటీర్ వ్యవస్థలోని 90% మంది ఈ పురస్కారానికి అర్హులవుతారని అంచనా. సెలవులు పెట్టి మధ్యలో విధులకు హాజరు కాకుండా మిగిలిపోయిన 20% మంది దీనికి అర్హులు కాబోరు. ఇక కేటగిరీ 2 సేవారత్నాలు. ప్రతి మండలం లేదా పట్టణంలో 5 సేవారత్న కేటగిరీ కింద ఎంపిక చేస్తారు. వీరికి పురస్కారం స్పెషల్ బ్యాడ్జీ, 20,000 నగదు బహుమతి అందిస్తారు. కేటగిరీ 3 సేవా వజ్రం. నియోజకవర్గ స్థాయిలో 5 వాలంటీర్లను సేవా వజ్రం కేటగిరీ కింద ఎంపిక చేస్తారు. గ్రామస్తులతో వాలంటీర్లు మెలిగే విధానం, నెలలో మొదటి 3 రోజుల్లోనే పింఛన్ల పంపిణీ టార్గెట్ పూర్తి చేయడం, యాప్ల వినియోగంలో చురుగ్గా ఉండడం, టెక్నాలజీని అలవాటు చేసుకోవడం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, COVID-19 సర్వే లాంటి అంశాలన్నీ వాలంటీర్ల పనితీరు మదింపు చేయడంలో ఉంటాయి. ఇలా గ్రేడ్లు ఇస్తూ వారికి ఎప్పటికప్పుడు పురస్కారాలు అందజేస్తుంది ప్రభుత్వం. తొలి విడతగా ఉగాదితో వాలంటీర్ల పురస్కారాలు మొదలవుతాయి. స్వయంగా సీఎం జగన్ 3 ప్రాంతాల్లో వాలంటీర్లకు పురస్కారాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్తున్నారు. మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థలో వస్తున్న నిరసనను ముందుగానే పరిష్కరించగలిగారు సీఎం జగన్. ప్రతిపక్షాల మాయలో పడి భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా వారికి సుద్దులు చెప్పారు. ఇప్పుడు పురస్కారాల పేరుతో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.